యెహోషువా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొన లేదు. యెహోషువా గారి నాయకత్వంలో జరిగిన ఒక చక్కటి అనుభవం, ఈ హాయి అనుభవము ఇశ్రాయేలీని కలవరపెట్టింది. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఎవరికి భయపడనంతగా ఇశ్రాయేలీలు హాయి వారికి భయపడ్డారు. వాళ్ళను గురించి ప్రారంభములో చాలా తక్కువ అంచనాలు వేసుకున్నారు. ఆ పట్టణం ఎంత, పట్టణ ప్రజల బలం ఎంత, 2-3 వేల మంది వెళితే ఆ పట్టణాన్ని మనం చాలా ఈజీగా చాలా తేలికగా స్వాధీనపరుచుకోవచ్చు అనుకొని వెళ్ళారు. వెళితే ఏం జరిగింది? 7వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ, ఆ మాట నోట్ చేసుకోండి, వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరు. బాగా వినాలి, వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు హత్తము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి ఆ మాటలు వినండి, జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువా తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. జనుల గుండెలు కరిగి నీరైపోయెను. నడిపిస్తున్న నాయకుడైన యెహోషువా తన బట్టలు చింపుకొనెను. అంత మాత్రమే కాదు, తానును పెద్దలతో కలిసి ముఖములు నేల మీద మోపుకొని తమ తలల మీద, మన ప్రాంత భాషలో చెప్పుకోవాలంటే దుమ్మెత్తి పోసుకుంటున్నారు మీద, దుమ్మెత్తి పోసుకుంటున్నారు మీద, తమ తలల మీద ధూళి పోసుకుంటున్నారు, దుమ్ము పోసుకుంటున్నారు. అంటే ఎంత వేదన అండి, ఎంత వేదన పొందకపోతే అంతగా గుండెలు కరిగి నీరైపోతాయి, ఎంత అవమానం పొందకపోతే బట్టలు చిప్పుకునే పరిస్థితి. హాయి వారి ద్వారా మొదట జరిగిన అనుభవాలు ఇవి. ఇప్పుడు 8వ అధ్యాయం 22వ వాక్యంలో ఆయి వారు ఇశ్రాయేలీల నడుమ చిక్కుబడి గనుక ఇశ్రాయేలీలు వారిని హత్తము చేసిరి, వారిలో అనగా హాయి వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. ఈ 2019వ సంవత్సరంలో ఇక మీదట మన సమస్యలు ఒక్కటి కూడా మిగలకుండునుగాక. ప్రైజ్ ద లార్డ్. మనలను వేధించిన, కలవరపెట్టిన, కురంగదీసిన సమస్యలలో ఒక్కటి కూడా తప్పించుకొనకుండునుగాక. ఒక్కటి కూడా తప్పించుకోకూడదు, ఒక్కటి కూడా మిగలకూడదు. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు,
పిల్లల వివాహాల విషయమైన సమస్య కావచ్చు, ఏమండి, లేక ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చేతి పని పరంగా, వ్యవసాయపరంగా ఉన్న సమస్యలు కావచ్చు, లేక స్థలం యొక్క ఆస్తుల సమస్య కావచ్చు, కోర్టు సమస్య కావచ్చు, అది ఏదైనా సరే ఇక మీదట ఏది మిగలకుండును గాక. ప్రభు ఒక గొప్ప జయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. వారిలో ఒకడు కూడా మిగలల, ఒక్కడు కూడా తప్పించుకొనల. హల్లెలూయా. ఒక్కడు మిగలల, ఒక్కడు కూడా తప్పించుకొనలేదు. ప్రభు ఒక గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఈ 2019 సంవత్సరంలో మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో నా దేవుడు అట్టి జయమును అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక ఒక్కరు కూడా మిగలకూడదు, ఇక ఒక్కరు కూడా నిన్ను వేధించకూడదు, ఒక్కరు కూడా ఎవరిని, నిన్ను, నీ కుటుంబాన్ని కలవర పరచకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 విషయాలు చెప్తాను. హాయి పట్టణస్థుల ఎదుట ఇశ్రాయేలీయులు ఎందుకు నిలవలేకపోయారు, ఎందుకని అంతటి ఘోర పరాజయాన్ని పొందారు, పరాభవం పొందారు, ఎందుకని అంతగా అవమానాన్ని వాళ్ళు ఎదుర్కొనవలసి వచ్చింది, వాళ్ళ గుండెలు కరిగి నీరైపోయాయి, బట్టలు చుప్పుకుంటున్నారు, తలల మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఒక విషయం చెప్పాలంటే, ఒకనొక దినాన వీళ్ళు అరికాళ్ళు మోపితే యోర్ధాను ఏకరాశిగా నిలువబడింది, ఒకనొక రోజు వీళ్ళు కేకలు వేస్తే కోట గోడలు కూలాయి. యెహోషువా గారి నాయకత్వంలో వీళ్ళను చూస్తే రాహాబు అనే వేశ్య చెప్తుంది, వచ్చిన వేగులు వారితో చెప్తుంది, అయ్యా ఇశ్రాయేలీయుల గురించి మేము వింటుంటే మాకు ధైర్యము చెడిపోయెను. నిన్నటి వరకు ఎక్కడ తల వంచని ఇశ్రాయేలీయులు, నిన్నటి వరకు ఎక్కడ పరాజయం పొందని ఇశ్రాయేలీయులు ఈరోజు వేళ గుండెలు కరిగి నీరైపోతున్నాయి, వీళ్ళు బట్టలు చింపుకుంటున్నారు. శత్రు కుటుంబాల్లో జరగవలసినవి వీళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నాయి, అన్యుల జీవితాలలో, అన్యుల కుటుంబాలలో కలగవలసినవి, జరగవలసినవి దేవుని పిల్లల కుటుంబాలలో జరుగుతున్నాయి. వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే, ఎక్కడ వీళ్ళు నిన్నటి వరకు అపజయం పొందల, ఇప్పుడో హాయి వారి ఎదుట, చిన్న పట్టణం ఎదుట నిలబడలేక పారిపోతూ దుమ్మెత్తి మీద పోసుకుంటూ, ఎందుకు ఇలా జరిగింది, మరి మన కుటుంబాల్లో ఎందుకు ఈ అపజయాలు, ఎందుకు ఈ కలవరాలు, కారణం ఎందుకని, ఈ అపజయానికి గల కారణం, ఈ అవమానానికి గల కారణం ఏమిటి చెప్పనా. వాస్తవానికి మోషే గారి నాయకత్వం కాదు, ఇప్పుడు ఎవరి నాయకత్వం, యెహోషువా గారి నాయకత్వంలో ఇంతకు మునిపే చాలా బలమైన, అసలు ఎప్పుడు జరగని కార్యాలు జరిగాయి. యోర్ధాను ఏకరాశిగా నిలబడడం కాదు, అసలు జరిగింది ఏంటంటే యోర్ధాను వెనుకకు మళ్ళింది. యోర్ధాను ఎటు మళ్ళింది? యోర్ధాను దిశ మార్చబడింది. అసలు వాస్తవానికి ఎప్పుడన్నా నీటి దిశ మార్చబడుతుందా? పెద్దలు అంటారు నీరు పల్లం ఎరుగు, నిజము. నీటికి చెప్పాల్సిన అవసరంలా, పల్లం ఇటు ఉందమ్మా ఇటు పారని నీటికి చెప్పవలసిన అవసరత లేదు. నీరు వెనుకకు పైభాగానికి ఏమండి, పైభాగానికి ఎక్కుతుంది. ఎస్. 2వది, ఆయుధాలు లేకుండా, పనిముట్లు లేకుండా,
ప్రయాస పడకుండా కోటగోడలు కూలిపోతున్నాయి. ఇటువంటి బలమైన కార్యాలు అప్పటికే జరిగాయి యెహోషువా గారి నాయకత్వంలో. మరి ఇప్పుడు ఎందుకని ఆయన నాయకత్వంలో ఈ అపజయం చెప్పన? గమనించండి, ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాలి. యోర్దాను పాయలయ్యే సందర్భంలో దేవుడు ముందుగా చెప్పాడు, యోర్దాను పాయలవ్వడానికి ఏమేం చేయాలో ఆయన చెప్పాడు. యోర్దాను పాయలయ్యే సందర్భంలో దేవుడే చెప్పాడు, బాబు మందసం మూసి యాజకుల ముందు పెట్టు, ఇజ్రాయెల్ వెనక నడవమను, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోమను. దేవుడే చెప్పాడు. ఎరుకో కోడగోడలు కూలేటప్పుడు దేవుడే చెప్పాడు, బోరలు ఊదే యాజకులు ముందుండమను, ఆ తర్వాత మందసాన్ని మోసేవాళ్ళు ఉండమను, ఆ తర్వాత యోధుల్ని ఇజ్రాయేలీని ఉండమను. దేవుడే ఒక క్రమం చెప్తూ వచ్చాడు. మరి హాయి పట్టణానికి వెళ్ళే ముందు దేవుడు మాట్లాడినట్లుగా ఉందా? అపజయానికి కారణం ఇక్కడే ఉంది, ఆవేదనకు కారణం ఇక్కడే ఉంది. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దుతున్నాం మన అపజయాన్ని. అపజయానికి కారణం నువ్వే, నీ కుటుంబం యొక్క వేదన కారణం నువ్వే. ముందు నువ్వు భారం వహించాలి, నువ్వు బాధ్యత వహించాలి. అసలు అక్కడ జరిగింది ఏమిటో తెలుసా? చూడండి, చదవండి, యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 2-3 వాక్యాలు. వారు వెళ్ళి హాయిపురమును వేగుచూచి యెహోషువా యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2,000-3,000 మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా. హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా, మళ్ళా దీనికి ప్రార్థించనేలా, దీనికి మొరపెట్టనేలా, దీనికి కూడా ప్రార్థన అవసరమా? చిన్న సమస్యే కదా, మనోళ్ళు పంపించండి. దీనికి మందసం ఎత్తుకున్నా యాజకులు ఎలా ముందు నడవాలి? బోరలు ఊదే యాజకులు ఎక్కడ ఎందుకు? లోపానికి కారణం ఏంటంటే అన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మనుషులు మాట్లాడుతున్నారు. యోర్దానులోకి ఎలా వెళ్ళాలి అనే విషయం దేవుడే ప్రాసెస్ చెప్పాడు. ఎరికో కోటగోడలు ఎలా కోల్చబడతాయి దానికి మీరేం చేయాలి, దేవుడే వివరాలు చెప్పాడు. మరి ఎక్కడో మనం కూడా కొన్ని కొన్ని విషయాల్లోనేమో సంఘంతో ప్రార్థన చేయించుకుంటాం, కొన్ని కొన్ని విషయాల్లో సేవకులతో ప్రార్థన చేయించుకుంటాం, కొన్ని కొన్ని విషయాలు ప్రార్థనతో మొదలు పెడతాం, కొన్ని విషయాలకు వచ్చేసరికి దీనికి కూడా ప్రార్థన అవసరమా? నిన్నటి వరకు దేవుని ఆలోచన ప్రకారం నడిచిన నీవు ప్రతి విషయంలో దేవుని ఆలోచనకు తలవంచాలి కదా. కొన్ని విషయాల్లోనేమో దేవుని చిత్తమా, మరికొన్ని విషయాలలోనేమో నీ సొంత పెత్తనమా? అందుకే అపజయం. ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మీరు 2-3 వాక్యాల్లో గమనించవచ్చు. ఈ యెహోషువా గారిని ఇప్పుడు లీడ్ చేస్తుంది ఎవరంటే వేగు చూచిన వారు. ఒక విషయం చెప్పనా, వీళ్ళు ఎవరంటే అనుభవం కలిగిన వాళ్ళు, దేవుని పైన ఆధారపడేవాళ్ళు కాదు, తమ సొంత అనుభవంతో అంచనాలు వేసేవాళ్ళు వీళ్ళు. అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరి సలహాలంటే వాళ్ళ సలహాలు వినకూడదు. మనల్ని నడిపించే ఆలోచనకర్త అయిన దేవుని మాటకు మనం లోబడదుముగాక. ఆమేన్. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మన జీవితాన్ని అపజయ వైపు నడిపించదు. ఇక్కడ యెహోషువా నడిపించబడుతున్నాడు ఎవరి ఆలోచన చొప్పున? వేగు చూచిన వారి యొక్క ఆలోచన చొప్పున. మనకు అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలంటే మనుషుల ఆలోచన వాళ్ళు అంటారు ఏమంటే, చాలా చిన్న పట్టణం అండి, 2,000-3,000 మంది వెళ్తే చాలండి. ఎంతమంది? 2,000-3,000 మంది వెళ్తే చాలండి. ఇంతమంది జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడు? నిన్నటి వరకు దేవుని మాటకు లోబడినవాడు
ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు మనుష్యుల ఆలోచనకి ఎప్పుడు తలవంచొద్దు. నా ద్వారా దేవుని నామానికి ఘనత కలగాలి. మనుష్యుల కోసం నేను పద్ధతులు మార్చుకోను. దైవజనుడు మనుష్యుల కొరకు తన సేవా క్రమాన్ని మార్చుకోలేదు. అహాబు రాజు తిడతాడని లేకపోతే చంపుతాడని భయపడి తన పద్ధతి మార్చుకోలే. ఏలియా గెట్ అప్, ఆకాశానికి ఆజ్ఞ, 3.5 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పు. అంటే ఇక మారు మాట మాట్లాడలే, 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని చెప్పేశాడు. లే ఇప్పుడు నువ్వు బయలుదేరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, 8 నీళ్లు తాగన్నాడు. రాజుల మాట కాదు అక్కడ కావాల్సింది. ఎవరి మాట, ఎవరి మాట కావాలి? దేవుని మాటకులో పడితే. ఎవరిని నీళ్లతో కాదు, ఆయన రొట్టె మాంసంతో పోషించాడు. దేవుని ఆలోచన మాత్రమే సంఘములో నెరవేర్చబడాలి. మనుష్యుల పెత్తనాలు మనుష్యుల ఆలోచనలు కాదు. ఇక్కడ యెహోషువా గారి నాయకత్వంలో, యెహోషువా గారి నడిపింపులోకి నిన్నటి యోర్దాను దగ్గర ఏమో దేవుని ఆలోచన, ఎరుకో కోట గోడల దగ్గర దేవుని ఆలోచన, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలా చిన్న పట్టణం అన్నారు. ఎందుకు నిలబడలేకపోయారు? ఎందుకు పారిపోయారు? చాలా చిన్న విషయం అన్నారు. ఎందుకు కంగారు పడుతున్నారు? ప్రాబ్లం చిన్నదే, విషయం చిన్నదే, సమస్య చిన్నదే, కానీ అక్కడ నీతో పాటు దేవుని ఆలోచన లేదు. అబ్షాలోము ఎప్పుడు చూసినా అహీతోపేలు ఆలోచన వినేవాడు. ఇప్పుడు జరిగింది ఏమిటంటే, దేవుని చిత్తానుసారంగా ఒకసారి హోషయ్య ఆలోచన విన్నాడు. ఎవరి ఆలోచన అందరు చెప్పాలి. హోషయ్య ఏమో నా వైపు చూస్తూ వినండి. హోషయ్య దావీదు మాట ప్రకారం నడిచేవాడు. అహీతోపేలు ఎక్కడొక అడుగు అక్కడొక అడుగు వేస్తూ ఉంటాడు. ఎవరు పదవిలో ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువగా అప్పటి వరకు అహీతోపేలు ఆలోచన విన్నాడు అబ్షాలోము. ఒక్కానొక్క సందర్భంలో అహీతోపేలు ఆలోచన కాకుండా హూషయ్య ఆలోచన విన్నాడు. వింటే ఏం జరిగింది? అహీతోపేలు మొహం ముడుచుకొని ఇంటికి వెళ్ళి తన ఆలోచన నెరవేరనందున ఊరేసుకొని తెచ్చాడు. యెహోషువా మనుష్యుల ఆలోచనలు నెరవేరుస్తున్నాడు. ఈరోజున నీవు బంధువుల ఆలోచన నెరవేర్చే వ్యక్తివిగా ఉన్నావా? స్నేహితుల ఆలోచనను నెరవేర్చే వ్యక్తివిగా ఉన్నావా? పెద్దల ఆలోచనను నెరవేర్చే వ్యక్తివిగా ఉన్నావా? అనుభవనీయుల యొక్క ఆలోచన నెరవేర్చే వ్యక్తివిగా ఉన్నావా? ఒకటి మాత్రం దేవునితో ఈ సంవత్సరం చెప్పాలి, ఇక మీదట నేను మనుష్యుల మాట వినను. ఆమేన్. మీరు కావాలని చూడండి, ప్రతి సందర్భంలో దేవుని ఆలోచన తీసుకున్న యెహోషువా ఈ సందర్భంలో వేగులు వారి ఆలోచన ప్రకారం నడిచాడు. అందుకని జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. నాయకుడు బట్టలు చింపుకున్నాడు, పెద్దలేమో దుమ్మెత్తి మీద పోసుకుంటున్నారు. అప్పుడు ప్రభు ఏమండి, అప్పుడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. చదవండి, చదవండి 8వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. 8వ అధ్యాయం 18వ వాక్యం కూడా, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. మొదట మనుష్యులు మాట విన్నాడు, రెండవది ఇక దేవుని మాట వినడం మొదలుపెట్టాడు. మొదటి వచనంలో దేవుడు మాట్లాడాడు, ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. 18వ వాక్యంలో ప్రాసెస్ మధ్యలో మరొక్కసారి ప్రభు పలకరిస్తున్నాడు, మరొక్కసారి జోక్యం చేసుకుంటాడు. యెహోషువా నీవు చేత పట్టుకున్న ఈటని హాయి పట్టణం వైపు చాపు.
ఇప్పుడు అర్థమైందండి ఎవరి మాట ప్రకారం వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని మాటకు తల వచ్చాడు. అందుకని నేను మనసారా కోరుకుంటున్నా, మరలా చెప్తున్నాను, రెండు చేతులు జోడించి చెప్తున్నాను మీ అందరికీ, మీ కుటుంబాల్లో చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అని ఎప్పుడు అంచనాలు వేయొద్దు, దేన్ని తక్కువ చేయొద్దు. ప్రతి చిన్నదానికి కూడా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టండి. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకోండి దేవునితో, సంఘంతో కలిసి ప్రార్థన చేయించుకోండి. హల్లెలూయా. సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, దేవుని ఆలోచన చాలా చాలా అవసరం. బంధువులు కాదు మనకు కావాల్సింది, వాళ్ళ మాటలు, బంధువుల మాటలు ఎప్పుడు కూడా మనల్ని అవమాన భారంతో నిలబెడతాయి. ప్రతి విషయంలో దేవుని ఆలోచనకు అప్పగించుకుందుముగాక. ఇప్పుడు దేవుని ఆలోచనకి ఎప్పుడైతే అప్పగించుకొని ఈటిని చాపమనగానే ఈటిని చాపాడో, ప్రజలను పురికొల్పమనగానే పురికొల్పాడో, జరిగింది ఏమిటో తెలుసా? ఇప్పుడు 22 వాక్యాన్ని ప్రారంభిస్తే, తక్కిన వారు పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు, అదిగోండి ఆ మాట నోట్ చేసుకోండి, హాయి వారు లేక సమస్యగా ఉన్నవారు ఇజ్రాయేలీల నడుమ చిక్కుబడగా ఇజ్రాయేలీలు వారిని హతము చేసిరి. హల్లెలూయా. నా వైపు చూడండి, నిన్న పారిపోయిన వాళ్ళు ఎవరి ద్వారా అయితే పారిపోయారో వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఏమైపోయారు? చిక్కుబడిపోయారు. అంటే చిక్కుబడ్డం అంటే ఏమండి, పక్షి వాళ్ళలో చిక్కుబడి, చిక్కుబడితే ఇక తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? చిక్కుబడ్డం అంటే అర్థం ఏంటది? ఇక తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. ఇక పొరపాటున ఏమండి, వచ్చిన అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి దాటిపోయిందండి, ఇక అనే పరిస్థితులు లేవు. ఆమెన్ చెప్పండి. ఈ సంవత్సరం నీవేవేవైతే కోరుకున్నావో ప్రతి అవకాశం నీ చేతికి అప్పగించబడును గాక. గడిచిన కాలములో చేయి దాటిన ప్రతి అవకాశాన్ని మరొకసారి ప్రభు నీ చేతుల్లో పెట్టును గాక. నువ్వు మనుషుల ఆలోచనకు తలవంచొద్దు, దేవుని ఆలోచన దగ్గరికి రా. ఆయన ఈట చాపమంటే చాపు, ఆయన బయలుదేరమంటే బయలుదేరు. కొంచెం గ్రహించండి, ఈ 2019 సంవత్సరంలో దేవుని నడిపింపుని, దేవుని ఆలోచన కోరుకుందాం, దేవుని చిత్తాన్ని కోరుకుందాం, దేవుని ఇష్టానికి అప్పగించుకుందాం. ఆమేన్. అక్కడ వారు చిక్కుబడారు కనుక ఇజ్రాయేల్ వారిని ఏం చేశారు? వారిలో ఒక్కడు కూడా ఏమవలా మిగల, ఒక్కడు కూడా తప్పించుకోలే, ఒక్కడు మిగల, ఒకడు కూడా, వీళ్ళెవరో? హాయి వారు. ఎవరు వీళ్ళు? కాదు, జనుల గుండెలు నీరయ్యేటట్లుగా చేసిన వాళ్ళు, దేవుని పిల్లలు బట్టలు చింపుకోవడానికి కారకులైన వారు, దేవుని పిల్లలైన పెద్దలు దుమ్మెత్తి మీద పోసుకునేటట్లుగా చేసిన వారు. ఇప్పుడు జరుగుతుంది ఏమిటో తెలుసా? దేవుడు వీళ్ళందరి చేతికి అప్పగించేశాడు. ప్రైజ్ ద లార్డ్. గడిచిన కాలంలో ఏ ఏ సమస్యలు నీ గుండెలు నీరవ్వడానికి, అవమాన భారంతో తలదించుకోవడానికి కారకమైన, అవన్నీ ఈ సంవత్సరం నీకు అప్పగించబడును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి, ఒక్కడు కూడా తప్పించుకోకూడదు, ఒక్కడు కూడా మిగలకూడదు. అది న్యాయాధిపతుల గ్రంథం 3:29 వాక్యం. ఆ కాలమున వారు మోయాబీయులలో 3 parts, 1 బలము కలిగిన వారు, 2 శూరులు, 3 పరాక్రమము కలిగిన వారు 10,000 మంది. ఎన్ని వేల మంది మోయాబీయులు? వారు ఎవరెవరో? బలము గలవారు, శూరులు, పరాక్రమశాలులు. వీళ్ళలో 10,000 మంది మోయాబీయులు ఇజ్రాయేలీల మీదకి వచ్చారు. అప్పుడు జరిగిందేమిటి? ఒక్కడును తప్పించుకొనలేదు. ఆమెన్ చెప్పండి. బలము కలిగిన వారు, శూరులు, పరాక్రమశాలులు నీ మీదికి వచ్చిన
ఎవరు తప్పించుకొనకూడదు. వారిపైన నీవే జయము పొందుదువుగాక. ఒకవేళ ఈ 2019 బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కడు కూడా తప్పించుకోకూడదు, ఒక్కడు కూడా మిగలకూడదు అని చెప్పి అన్న చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడు. ఇక మన సమస్యలు రావు అనుకోబోకండి, సమస్యలు వస్తాయి. వచ్చిన వాటిలో మనం జయం పొందాలి. ఆ వచ్చిన సమస్యలలో బలమైన రావచ్చు, షూరు లాంటి సమస్యలు రావచ్చు, పరాక్రమం కలిగిన వారి లాంటి సమస్యలు రావచ్చు. ఎటువంటి సమస్యలు వచ్చినా నీ ఎదుట వారు చంపబడుదురుగాక. యవనస్తులైన పిల్లలు అనుకోవాలి, మా ద్వారా మా కుటుంబానికి దీవెన కలగాలి అని. పెద్దలు అనుకోవాలి, నా ద్వారా నా కుటుంబానికి దీవెన కలగాలి. హల్లెలూయా. ఒక్కడును తప్పించుకొన, బలవంతులు ఒక్కడు కానీ, శూరులు ఒక్కడు కానీ, పరాక్రమశాలు ఒక్కడు కానీ తప్పించుకొనలేదు. గొప్ప సంగతి ఏమిటంటే, విచిత్రమైన సంగతి చెప్పన, చదవండి 3:12. ఆ దినమున మోయాబీలు ఇజ్రాయేళ్ల చేతి క్రింద అణపబడగా, ఇబ్బందులు పడింది ఎన్ని సంవత్సరాలు? ఇబ్బంది పడిందేమో 18, నెమ్మది పొందింది ఎన్ని సంవత్సరాలు? అర్థమవుతుందా? నెమ్మది పొందుతుంది ఎన్ని సంవత్సరాలు? 80. మన ఆయుష్ ఎంత? 70. అధిక బలమున్న ఎడల 80. హల్లెలూయా. అంటే 80 అంటే దాని అర్థం ఏంటి? మన లైఫ్ స్పాన్. హల్లెలూయా. మన జీవితకాలం అంతా మనం నెమ్మది పొందుదుముగాక. ఈ సంవత్సరం నువ్వు పొందిన అభిషేకం జీవితకాలము నువ్వు కలిగి ఉండువుగాక. గడిచిన 2018 వరకు నీవు పొందిన వేదన, నువ్వు పొందిన కలవరం, అటన్నిటికీ ముగింపు కలగాలి. ఈ 2019 ఒక నెమ్మది ప్రారంభం కావాలి. ఇది ఈ సంవత్సరము మట్టుకు మాత్రమే కాదు, కానీ నీ జీవిత కాలం అంతయు అనుభవించదుగాక. 18 బాధలు పడ్డారు, 80 నెమ్మది. ప్రభుతో ఒక్క మాట చెప్పండి, ఇక మనుషుల మాట విన్నయ్యా, ఇక స్నేహితుల మాట విన్నయ్యా, కుటుంబ సభ్యుల మాట కాదయ్యా, ముందు నీ మాట. ఎవరి మాట? ముందు దేవుని మాట, తర్వాతే ఎవరి మాట అయినా సరే. ముందు దేవుని ఆలోచన, తర్వాతే ఎవరి ఆలోచన అయినా సరే. యొర్దాను దగ్గర దేవుని ఆలోచన ఉంది, ఎరికో దగ్గర దేవుని ఆలోచన ఉంది, హాయి దగ్గర దేవుని ఆలోచన లేదు. అందుకే భయంకరమైన వేదన. ఈరోజున ప్రభు నీతో నాతో మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. తలలు వంచి కళ్ళు ముద్దాం, ప్రభుతో ఒక్క మాట చెబుదాం.